రైతన్నలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము మిరప పంటలో వచ్చే బొబ్బర తెగులు లేదా గుబ్బ తెగులు లేదా గజ్జి తెగులను ఎలా గుర్తించాలి, అలాగే ఈ బొబ్బర తెగులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ బొబ్బ తెగులు అనేది జెమినీ వైరస్ లేదా చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ వల్ల వస్తుంది. ఈ బొబ్బ తెగులు అనేది పంట వేసిన తొలి దశ నుంచి పంట కోసే వరకు ఎప్పుడైనా ఆశించవచ్చు. అంతేకాకుండా పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి రాత్రిపూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ జెమినీ వైరస్ అనేది ఎక్కువగా ఆశించి ఈ బొబ్బర తెగులని కలుగజేస్తుంది. ఈ బొబ్బర తెగులు సోకిన మొక్కల్ని ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే, ఈ వైరస్ సోకిన మొక్కల లేత ఆకులు చిన్నవిగా ఉంటూ ముడుచుకొని పోయి పడవ ఆకారంలో కనిపిస్తాయి. అలాగే ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉంటూ ఈనెల మధ్య భాగం లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగులో కనిపించి ఈనెలు గట్టిగా మందంగా ఉండి ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అలాగే ఆకుల మీద ఉబ్బిన బొబ్బల మాదిరిగా కనిపిస్తాయి. అంతేకాకుండా కణుపుల మధ్య దూరం తగ్గి మొక్కలు గిడిసబడినట్లుగా కనిపిస్తాయి. మొక్కల యొక్క పూమొగ్గలు పూర్తిగా ఎండిపోయి పూత కాత కాయవు. ఈ బొబ్బర తెగుల్ని ఎలా నివారించుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఈ బొబ్బర తెగులు వైరస్ వలన వస్తుంది కాబట్టి ఈ వైరస్కి నియంత్రణ ఉండదు. కాబట్టి ఈ బొబ్బర తెగుల్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపింపజేసే తెల్లదోమని నివారించుకుంటే ఈ బొబ్బర తెగుల్ని రాకుండా చూసుకోవచ్చు. అయితే ఈ తెల్లదోమ ఒక మొక్క నుండి ఇంకొక ఆరోగ్యవంతమైన మొక్కకి వ్యాప్తి చెందిస్తుంది. ఈ తెల్లదోమకి నవంబర్ డిసెంబర్ మాసాలు అనుకూలంగా ఉండడం వల్ల ఆ మాసాల్లో ఈ తెల్లదోమ అధికంగా ఈ బొబ్బర తెగుల్ని వ్యాప్తి చెందిస్తుంది. అందువల్ల మిరప పంటలో తెల్లదోమ నివారణతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముందుగా నారు పోసే ముందు 1 కిలో విత్తనానికి 8 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ జెమినీ వైరస్ సోకిన మొక్కల్ని ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పొలం నుంచి తీసివేసి పొలానికి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. అలాగే పసుపు రంగు పోసిన జిగురు అట్టాలని మన పొలంలో ఎకరాకి 10 చొప్పున పెట్టుకోవాలి. దీనివల్ల తెల్లదోమలు అలాగే రసం పీల్చే పురుగులు ఈ పసుపు రంగు అట్టాలకి ఆకర్షితమై వాటికి అంటుకొని చనిపోతాయి. పంట నాటిన 20 రోజుల నుండి 1500 ppm కలిగిన వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి ప్రతి 10 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఉధృతిని అరికట్టవచ్చు. ఇన్ని జాగ్రత్తలు పాటించినా కూడా ఈ తెల్లదోమ నివారణ సాధ్యం కానట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా థయోమిథాక్సమ్ 25% WG అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా డైఫెన్ థయూరాన్ 50% WP అనే మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటికి, దీనితో పాటుగా ఇథియాన్ 50% EC అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, ఈ 2 మందుల్ని కనుక కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదా డైఫెన్ థయూరాన్ 20% ప్లస్ పైరిఫాక్సిఫెన్ 5% కలిగిన ఈ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధమైన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి రైతన్నలు తమ మిరప తోటలో వచ్చే బొబ్బర తెగులు లేదా గజ్జి తెగులు లేదా చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ని సమర్థవంతంగా నివారించుకుంటూ అధిక దిగుబడులు పొందగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.